తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు పార్టీ ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ పిసిసి విహన్ మంత్రి ఉన్నారు వేణుమంతరావు రేపు రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు ఎట్లా అనిపిస్తుంది సార్ ఎట్లా మంచిగా అనిపిస్తుంది అండి జనం అంతా చూస్తూ సంతోషంగా ఉన్నారు కష్టపడ్డాడు అన్ని నియోజకవర్గం తిరిగిండు పార్టీని బలోపేతం చేశాడు కనుక హైకమాండ్ గతంలో చాలామంది కూడా ఢిల్లీలో పోయి ప్రయత్నం చేసినా ఫైనల్గా మా సోనియా గాంధీ ఏది చెప్తే రాహుల్ గాంధీ చెప్తే మల్లికార్జున చెప్తే ఇన్నారు కాబట్టి అందరం కలిసి పనిచేస్తాం అనే సినిమా చూసిన ముప్పై ఏంట్ల నుంచి కొట్లాడిండ్రు అందరు కలిసి ఇక మేము కూడా కలిసి పనిచేస్తాం మీకు సామాన్యంగా మీడియాకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా ప్రజలకు ఇచ్చిన హామీను నిలబెట్టుకోవాలనేది మా ఉద్దేశం కానీ అంటే గాంధీ లో ఒకప్పుడు గొడవలు ఉండేవి సీనియర్లు జూనియర్ల మధ్య పంచాయతీ వీటన్నింటినీ కూడా క్లియర్ చేసేసి రేవంత్ రెడ్డి పార్టీని పౌరులకు తీసుకొచ్చినారు ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి అండి ఎట్లా అనిపించేది అదే రిజల్ట్ ఇంకా దాంట్లో ఉన్నది పాస్ అయినా నువ్వు ఎట్లా పాస్ అయినా అడుగుతారు చదివిండు పాస్ అయ్యిండు అది పాయింట్ కానీ మీరు అంటే ఆరు గ్యారెంటీ స్కీమ్ల ద్వారా ప్రజలకు వెళ్ళారు పౌర్లకు వచ్చారు నిజంగా సాధ్యమవుతుంది ఆరు గ్యారెంటీ స్కీమ్ల అమలు అనేది చూడండి ఏదే కానీ ఒక పని చేసేటప్పుడు ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఒక ఒక ఆఫీస్ ఇప్పేటప్పుడు అన్నీ ఆలోచన చేసే చేస్తాం ఊరికే వేక చెప్తాం కేసీఆర్ లెక్క హరిజన్ ముఖ్యమంత్రి సోనియా గాంధీ అబద్ధం చెప్పాడు మే ఐ డోంట్ వాంట్ టు బికేమ్ ఏ సీఎం ఐ విల్ మేక్ యూ హరిజన్ అన్నడా లేదా ఆమె కూడా నమ్మింది హరిజను చేసిన తన కుటుంబమే అయింది కదా కనుక ప్రజలు ఈనాడు నిర్ణయం తీసుకున్నారు సోనియా గాంధీ ఆరు డిక్లరేషన్ నమ్మిరు కాబట్టి ఆమె కూడా వచ్చి తప్పనిసరిగా ఇంప్లిమెంట్ చేయాలి అని మరొకసారి గట్టిగా నొప్పి చెప్పడానికి ప్రజలకు న్యాయం చేయడం ఆ తల్లి వస్తుంది ఆమె సమక్షంలోనే రేవంత్ రెడ్డి స్వేరింగ్ చేస్తాడనేది నా ఉద్దేశం క్యాబినెట్ చేస్తాడనేది నా ఉద్దేశం కానీ ఆ కేసీఆర్ అంటే ఉధనులైన కేసీఆర్ని పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి పవర్ ఇవ్వడంలో ఏంటి మతల ఏంటంటారు అంటే కేసీఆర్ పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అధికారం ఇచ్చారు ప్రజలంటే ఏం చెప్తారు గతంలోనే ఇచ్చేవాళ్ళు ఉండరు కానీ ఆయన మోసం చేసిండు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ పన్నెండు వంద మంది పిల్లలు మహిళలు యువకులు చనిపోతుండ్రని సోనియా గాంధీ ఇచ్చిందా లేదా కానీ ఆయన అప్పుడు అబద్ధం నేనేది తెచ్చినా నేనేది తెచ్చినా అని సాధ్యమా మేమందరం పార్లమెంట్లో రాజ్యసభలో కొట్లాడినాము సోనియా గాంధీ ఇచ్చింది కానీ అప్పుడు కొద్దిగా అబద్ధాలు చెప్పి వచ్చిండు ఆ అబద్దాలు అయిపోయింది ప్రజలు ఇక మూడు అబద్ధం కూడా ఛాన్స్ ఇవ్వకుండా మాకు అవకాశం ఇచ్చిండ్రు మేము తప్పనిసరిగా ఆరు డిక్లరేషన్ అమలు చేస్తాం కానీ ఇప్పుడు ఆ ప్రగతి భవన్ ని మీరు ఎట్లా అంటే ప్రజాభవన్గా మారుస్తారా ప్రజలకు ఎంట్రీ ఉండే అవకాశం ఉందంటారా చూడండి చెప్పాడు కదండి దానికి నేను ఒక రిక్వెస్ట్ కొంత చేంజ్ అన్న ఆల్రెడీ సెక్రటరీ పేరు అంబేద్కర్ పేరు పెట్టారు ఆయన గురువు అయినటువంటి మహాత్మా పూలే ప్రజా దర్బారు మహాత్మా పూలే ప్రజా దర్బార్ అంటే బాగుంటుంది అనేది నా సజెషన్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాడని నేను నమ్ముతున్నా ఎందుకంటే ఇటు శిష్యుడు అటు గురువు ఉంటే రెండు బాగుంటుంది కదా ప్రగ ప్రగతి భవన్కి వెళ్ళి వస్తా అనేది ప్రజాభవన్కి వెళ్ళి వస్తాడు ప్రజలకు సేవ చేస్తాడు అంబేద్కర్ దగ్గర అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అమలు చేస్తాడు అదేవిధంగా పూలే చదువుకుంటేనే భవిష్యత్తుని బడుగు బలైన వర్గాలకు ఆలోచన కల్పించే రెండు ఉంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీ పాత్ర కూడా కీలకమైంది మీరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలా మంది వెళ్ళినా కూడా మీరు కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్నారు మిమ్మల్ని మేము ఎట్లా చూడాలి కేంద్ర మినిస్టర్గా చూడాలన్నా లేకపోతే రాష్ట్రంలో ఏమైనా మంత్రి హోదా మీకు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా ముఖ్యంగా హైకమాండ్ దగ్గర మీ ప్రతిపాదన ఏం ప్రస్తావించారు ప్రతిపాదన ఒకటి నేను పార్లమెంట్లుంటా నేషనల్ లెవెల్లో పది మందికి ఉపయోగపడతా గతంలో ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఉండి ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ తెచ్చిన ఓబీసీ పార్లమెంట్ కమిటీ చేశాను కనుక నాకు నెట్వర్క్ ఢిల్లీలో ఉన్నది నేషనల్ లెవెల్లో అక్కడ ఉంటే బాగుంటుంది అప్పుడప్పుడు వచ్చి నీ అటువంటి కూడా ఇంటర్వ్యూ ఇస్తుంటా దేశం గురించి చెప్తా రాష్ట్రం గురించి చెప్పే అవకాశం ఉంటుంది అనేది నా ఉద్దేశం కానీ గతంలో మనం మాట్లాడుకున్నప్పుడు కూడా మీరు చెప్పినారు ఏంటంటే ఖమ్మం నుంచి ఎంపీగా ఏమైనా పోటీ చేస్తా జగన్ ఖమ్మంపై మీకు ఏమైనా గ్రిప్ ఉందా గ్రిప్ అంటే చూడండి నేను మొదటి నుంచి ఏది నైన్టీన్ సెవెంటీ ఫోర్లో సంజయ్ గాంధీ మీటింగ్ పెట్టిన అన్నాడు యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఉండే అప్పటి నుంచి నాకు అక్కడ ఇంట్రెస్ట్ ఉంది తప్పనిసరిగా అక్కడ ప్రజలు కూడా నన్ను కోరుతున్నారు గతంలోనే కూడా రేణుకా చౌదరి కూడా చెప్పింది హనుమంతరావుకి వస్తే నాకు అభ్యంతరం లేదన్నది కనుక నాకు ఇవన్నీ అవకాశాలు ఉన్నాయి అక్కడ గెలిచి వస్తే అక్కడ ప్రజలకు కూడా న్యాయం చేస్తా దేశ ప్రజలకు కూడా న్యాయం చేయడానికి సాయశక్తులకు కృషి చేస్తా పార్లమెంట్లో వాయిస్ వినిపిస్తా ప్రజల పక్షాన్ని నిలబడతా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి పోతా అక్కడ న్యాయం గురించి కోట్లాడతామనేది నా ఉద్దేశం సో రేపటి ప్రమాణ స్వీకారానికి ఎంతమంది వచ్చే అవకాశం ఉంది పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పంపినారా చూడండి ఆహ్వానము తప్పనిసరిగా రేవంత్ రెడ్డి చెప్పిన అన్ని ఎవరైతే మాకు సహకరించిన అందరినీ ఈవెన్ అపోజిషన్ కూడా కేసీఆర్ని కూడా పిలుస్తా అన్నాడు మరి ఆయన వస్తాడా లేదా నాకు తెలియదు కానీ అందరికీ కూడా అవకాశం ఇస్తుంది ఎందుకంటే ప్రజా పరిపాలన అన్నప్పుడు అందరికీ ఆహ్వానించే ఆనవాయితీ కాబట్టి దా ఆనవాయితీని కొనసాగిస్తున్నాడు వచ్చేవాళ్ళు ఎవరున్నా జనం మాత్రం లోపల ఎంతమంది ఉంటారో బయట అంతమంది ఉంటారు అనేది ఓన్లీ వారదేవుడా రేపటిదానిక జరి వర్షం గురించి రేపు సాయంత్రం తర్వాత ఆయనను కూడా అడుగుతున్నాను సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంకా గాంధీ గారు వచ్చే అవకాశం ఉందా నాకైతే తెలిసిందో సోనియా గాంధీ గారు వస్తున్నారనేది తెలుసు ఇప్పటికే రెండు సార్లు వచ్చిపోయింది సోనియా గాంధీ వచ్చింది ప్రియాంక గాంధీ ఊరు ఊరు తిరిగింది కనుక ఆ ఎమ్మ సిక్స్ డిక్లరేషన్ గురించే వస్తుంది ఆ నమ్మికతో మీరు నా నమ్మికను అమూ చేయదన్న ఉద్దేశంతో ఆమె మాత్రం గ్యారెంటీ వస్తుంది ఆమె అమలు చేయమని చెప్తుంది కానీ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన పరిస్థితి మార్టం ఏమైనా చేసినారా అది నేషనల్ లెవెల్లో జరుగుతుంది నేను